సింహ లెజెండ్ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా ఇది అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురు చూస్తున్నారు. సినిమాకి ముఖ్య హైలైట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రలో బాలకృష్ణ చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి సీన్ హైలైట్ అవ్వడానికి ఒక కారణంగా నిలిచింది. అయితే సినిమాలో రెండు సీన్ల కారణంగా నెటిజన్స్ డైరెక్టర్ బోయపాటిని తెగ విమర్శిస్తున్నారట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్గా కనిపించిన శ్రీకాంత్ పూర్ణపై ఆమె కొడుకు ముందే అత్యాచారానికి పాల్పడతాడు. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ సీన్ను ఆమోదించలేమని చాలామంది ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ కలెక్టర్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. కానీ ఆమెలో ఆ హుందాతనం కనిపించలేదు. ఆమె హీరోతో కళ్ళు తాగించడం, ఆవకాయను నాకించడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులు నెగిటివ్ రెస్పాన్స్ ఇవ్వడానికి కారణమయ్యాయి. ఏదేమైనా బోయపాటి ఖాతాలో మరో హిట్ జమైంది. బోయపాటి బాలయ్య కోంబో మరోసారి హిట్ కోంబో అనిపించుకుంది. అఖండ 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. ఈ సినిమా లాభాల పంటనే పండించింది. అయితే ఈ రెండు సీన్లు లేకపోయింటే మరింత పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని ఉండేదేమో.